గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్ పెట్టేస్తే గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చాలా మంచి కాన్సెప్ట్ ప్రభుత్వమే ప్రతిపక్షానికి పాజిటివ్ చంద్రబాబు దోచుకున్నాడని నిన్ను పెట్టాడు తేడా రాగానే ఏం చేశారు ఈడ్చి కొట్టారు జనం సంక్షేమ పథకాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేయడానికి ఒక కొత్త మార్గం ఈ గ్రామ సచివాలయాలు రావటం రెండవది వాలంటీర్ ఇంటింటికి వస్తూ ఉండటంతో విషయం అర్థమైపోయింది నేను పేదోడిని నాకు తినడానికి తిండి లేదు నువ్వు నా రేషన్ కార్డు తీసేసేవానలేకపోతున్నాడు ఇంతకు ఇంతకుముందు ప్రభుత్వాల్లో అర్హులైన వాళ్ళు ఇప్పుడు అవ్వడం నాన్న చేసిన తప్పుని కొడుకు సరిదిద్దాడు చంద్రబాబు కూడా ఇవ్వలే రేషన్ కార్డులు ఇచ్చింది రాజశేఖర్ జనాలకు అలవాటు చేసి ఇప్పుడు రేషన్ కార్డులు కట్ చేయడానికి రూల్ ప్రకారం అయితే కరెక్ట్ ఏం చేసింది కానీ రాజకీయంగా ఒక రకంగా ఎదురుదెబ్బ టూ వీలర్ కనుక్కోగలిగినటువంటి వాడు పేదోడు అవుతాడు రేషన్ కార్డు కలిగిన వాళ్ళు మాత్రమే దీనికి అరు ఈ అర్హత లేకుండా అర్హత ఉందంటే గనక కాళ్ళు ఎరగదు అంత సహా ప్రతి సెంటీమీటర్ కూడా కొలిచి దాన్ని డిజిటలైజేషన్ చేయడం సచివాలయంలో పెట్టడం నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను మళ్ళీ కొత్తగా హక్కులు ఇచ్చేది నువ్వు అసలు భూములన్నీ లెక్క కట్టేస్తే అందులో కూడా ఇప్పుడు అనేది మళ్ళీ పెరిగిపోతే దారిని పోయే దరిద్రాన్ని ఎత్తిన పెట్టుకోవడం వాళ్ళకి శాశ్వత హక్కు కల్పిస్తారా ఈ భూరక్ష ద్వారా లేదంటే అవి కూడా ఆక్రమణ ఇప్పుడు ఉన్నోడికి ఇస్తాడా లేకపోతే ఒరిజినల్ వాళ్ళకి ఇస్తాడా ఉన్నోడిదే హక్కు అన్నారు అనుకోండి నేను ఇప్పుడు నా పక్క ఇంటిది పక్కన వాళ్ళ స్థలం ఖాళీగా కొంతమంది అక్రమార్కుల్ని బయటికి లాగడానికి ఈ నీ రక్ష ద్వారా అది అక్రమనే ఉన్న భూమి మీద రాసి గ్రామ సచివాలయం దగ్గర కూడా అటువంటి వాళ్ళు తయారవద్దు కమిషన్ అక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ తిన్నా ఆ కమిషన్ ఉంటుంది కదా వ్యూహం కనుక బెడ్చుకుంటే చేతకాని తనం కాకూడదు సంస్కరణలో ఫెయిల్యూర్ ఎక్కడ ఉంటుంది అంటే గ్రౌండ్ లెవెల్ వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు తర్వాత ఎటువంటి ప్రతికూల పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది ప్రధానంగా రేషన్ కార్డులు తొలగింపు కానివ్వండి లేదంటే భూరక్ష పేరుతో చేపడుతున్న సర్వే కానివ్వండి ఇవన్నీ కలిసి వచ్చే అంశాలా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం బెడిసి కొడితే గనక మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందే అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఓవరాల్గా ఇదే అంశం మీద ప్రస్తుతం వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం సరే అంటే రేషన్ కార్డులు తొలగింపుకు సంబంధించి ప్రభుత్వం చెబుతున్నది ఈరోజు కొత్తగా తెచ్చిన నిబంధనలు ఏం కాదు గత ప్రభుత్వాల హయాంలో కూడా ఉన్న నిబంధనల్ని కాకపోతే ఇప్పుడు కఠినంగా అమలు చేస్తుంది అని అనుకోవాలా లేదంటే సంక్షేమ పథకాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేయడానికి ఒక కొత్త మార్గం ఎంచుకొని ఈ రేషన్ కార్డులు కోత అనేది పెట్టిందని అనుకోవాలా ఈ రేషన్ కార్డుల పరంగా ఇప్పుడున్నటువంటి సిస్టమ్ అయితే కనుక ఒక రకంగా బెనిఫిట్ ఒక రకంగా నష్టం బెనిఫిట్ ఏంటి అంటే ప్రభుత్వానికి మిగులుతుంది ఈవెన్ కార్డుదారికి మిగులుతుంది ఎట్లా కార్డుదారికి మిగతా పథకాల్లో లబ్ధిదారుగా చేశారు లైక్ ఆరోగ్యశ్రీకి సపరేట్ కార్డు ఇచ్చేశారు అట్లాగే ఈ ఫీజు రియంబర్స్మెంట్ డైరెక్ట్గా వేస్తున్నారు అకౌంట్లోనే వేసేస్తున్నారు అది ఆధార్ లింకప్ చేసుకున్నారు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ మిస్యూజ్ లేదు అదే సందర్భంలో ఇప్పుడు ఎనిమిదిన్నర తొమ్మిది లక్షల మంది అనుకుంటా కార్డులు వదిలేసినటువంటి వాళ్ళు ఆ ఎనిమిదిన్నర తొమ్మిది లక్షల మంది నిజంగా అయితే ఉద్యమాలు చేసేయాలి కదా వాళ్ళకి తెలుసు వాస్తవంగా ఈ వైట్ రేషన్ కార్డులు ఎందుకు తీసుకున్నారు అంటే మొదట్లో లక్ష్యం లక్ష్యమైతే కనుక ఏదో సంపాదించేసుకుందాము బియ్యం తినేద్దామని కాదు ఫస్ట్లో వద్దనినే అందరూ కూడా అన్నటువంటి వాళ్ళు ఎప్పుడు తీసుకున్నారంటే వీళ్ళందరూ కూడా ఫీజు రీఎంబర్స్మెంటు ఆరోగ్యశ్రీలు హౌసింగ్ అన్నీ వైట్ రేషన్ కార్డు కార్డున్నోళ్ళకే వస్తుంది అన్నప్పుడు నాన్న చేసిన తప్పుని కొడుకు సరిదిద్దారు దాని మూలంగా అనర్హులు బోల్డ్ అంతమంది ఆ పాయింట్ ద మరీ దరిద్రం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాతో సమానంగా అంటే ఎనభై తొంభై శాతం మంది పేదోళ్ళు ఇక్కడ నిజంగా కట్టున్నారా లేదు అది కేంద్రం నుండి ప్రాబ్లం అయింది కేంద్రం ఇచ్చేటప్పుడు రేషను ఓ సిస్టమ్ పెట్టింది ఇప్పుడు అన్నీ అనుసంధానం చేసేసింది ఆధార్ అనుసంధానం చేసినప్పుడు వాళ్ళే ఇచ్చేది ఇరవై రెండు రూపాయలు బియ్యానికి ఇప్పుడు ఇరవై ఐదు ఇస్తున్నారు వాళ్ళు ఒక రూపాయి రాష్ట్ర ప్రభుత్వం కట్టేది ఇరవై ఐదు రూపాయలు ఒక్కొక్క కేజీకి ఇస్తున్నప్పుడు వాళ్ళు అర్హ అనర్హులకి కట్టేస్తున్నారని అడుగుతుంది ఇప్పుడు అనర్హులకు ఇవ్వాలంటే ఇళ్ళు ఇవ్వచ్చు డబ్బులు ఇలా జేబులోంచి పెట్టుకోవాలి ఇప్పుడు అందుకనినే ఇంకోటి మంచి సిస్టమ్ పెట్టింది హౌస్ టు హౌస్ ఇంటికి వచ్చేసి ఫోన్ దాంట్లో ఓటీపీ తీసుకుని ఇవ్వడం అనేటువంటి అది మంచి పద్ధతి అక్కడ ఇంకా అస్సలు మిస్యూజ్ ఉండదు ఇక ఇప్పటిదాకా రేషన్ షాప్ డీలర్ తినేది అన్నీ పోయినట్టు ఎప్పటికే పోయింది అది మళ్ళీ లేదు కదా ఇప్పుడు ఇంకా పోయినట్టు వాళ్ళు కేవలం స్టాక్ పాయింట్ల కిందనే మిగులుతారు ఇప్పటిదాకా పైన సంపాదించుకునేది ఉండేది ఇప్పుడు అది లేదు మొన్న అయితే శాంతం తీసేస్తారన్నారు కానీ స్టాక్ పాయింట్ల వరకు ఉంచుతామని చెప్పారు కాబట్టి దాని అద్దెలు ఎక్కనొచ్చినట్టు మిగతా అది ఇది నడిచిపోతుంది అదొకటి రెండవది ఏంటంటే ఈ రేషన్ బేస్డ్ మీద ఉండేటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందుతున్నాయి ఇక్కడ కాబట్టి నేను ఇదివరకైతే రేషన్ కార్డు అంటే ధర్నాలు గిర్నాలు ఎన్ని ఉండే ఇప్పుడు లేదు కదా ఈ గ్రామ సచివాలయాలు రావటం ప్రతి వంద ఇళ్ళకి రెండవది వాలంటీర్ ఇంటింటికి వస్తూ ఉండటంతో విషయం అర్థమైపోతే నేను పేదవాడిని తినడానికి తిండి లేదు నువ్వు నా రేషన్ కార్డు తీసేసి అనలేకపోతున్నాడు ఇక్కడ అయితే ఇప్పటికి కూడా ఒక ఇరవై శాతం వరకు మాత్రం ఇంకా రాజకీయ పార్టీల లింకులతో వాళ్ళ వల్ల ఉన్నాయి అనేది మాత్రం ఉంది అంటే రేషన్ కార్డుల తొలగింపు అనేది రాజకీయ కోణంలో చూసుకుంటే ఇంతకుముందు ప్రభుత్వాల్లో అర్హులైన వాళ్ళు ఇప్పుడు అనర్హులు అవ్వడం అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో పదివేలు ఆదాయం ఉంటే నెలకే పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేల ఆదాయం ఉంటాయి ఐటీఆర్ రిటర్న్స్ దాఖలు చేస్తే ఒక కారు ఉంటే ఫోర్ వీలర్ ఉంటే వీళ్ళందరూ కూడా అనర్హులే ఒకప్పుడు వీళ్ళందరూ కూడా అర్హులయ్యారు ఇప్పుడు నొప్పి ఏంటి అంటే వీళ్ళకి ఓకే ముందు నుంచి ఓకే నాకు అర్హత లేదు అంటే వీరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే వీళ్ళందరూ అనర్హులు అవుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం రాజకీయ కోణంలో చూడాలా అంటే టీడీపీ హయాంలో వీళ్ళందరికీ ఇచ్చింది కాబట్టి వీళ్ళకి దెబ్బ కొడితే ఈ ఓట్లన్నీ ఇటు వస్తాయని చెప్పి అది ఆ వ్యూహం ఆ యాంగిల్లో చూడాలా కక్ష సాధింపులు లేదు అంటే ఇప్పటివరకు మళ్ళీ కొత్తగా అమలు అది ఏ రకంగా ఇక్కడ బేసిక్గా రాజకీయంగా అయితే గనక చంద్రబాబు కూడా ఇవ్వాల రేషన్ కార్డు ఇచ్చింది రాజశేఖర్ ఇవ్వలేదు కానీ తొలగించలేదు అదే తొలగించలేదు అంతవరకు ఈయన ఇప్పుడు ఏంటి ఆ ఉన్న జీతం ఉందా ఆ రోజు ఖర్చు ఖర్చే ఉందా రూల్ ప్రకారం అయితే కరెక్ట్ ఏం చేసింది కానీ రాజకీయంగా ఒక రకంగా ఎదురుదెబ్బ రాజకీయంగా తొమ్మిది లక్షల మందికి అయితే కోపమే ఉంటుంది ప్రేమే ఉండదు ఆ తొమ్మిది లక్షల ఓట్లు పోగొట్టుకోవడానికి సిద్ధపడినాయి సంస్కరణ వచ్చినప్పుడు నష్టం ఉంటుంది ఆ నష్టానికి సిద్ధపడినే చేసినాడు అయితే ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు వీళ్ళు చేసింది ఏంటంటే సాగ్రిగేట్ చేసేసారు ఈ రేషన్ లేకపోయినా అక్కడ ఆరోగ్యశ్రీ వస్తుంది రేషన్ లేకపోయినా ఇల్లు వచ్చేస్తుంది రేషన్ లేకపోయినా ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చేస్తుంది ఇంక ఈ కార్డు ఏం చేసుకోను ఇప్పుడు ఈ కార్డు పోయి ఆ బెనిఫిట్లన్నీ పోతే వాళ్ళల్లో కోపం ఉంటుంది అవన్నీ వస్తున్నప్పుడు ఇంక కార్డుతో పని ఉంది భీమెట్టాకి వీళ్ళు తెచ్చుకోవట్లేదు ఆ బియ్యం బ్రోకర్ తింటున్నాడు అదే రేషన్ డీలర్ తింటున్నాడు అది ఇప్పుడు వీళ్ళకి రాదు అది రెండు వందలు మూడు వందలు ఒకవేళ అది కూడా పెద్దవాళ్ళు అయితే కనుక అవి కూడా తీసుకోరు అసలు ఆ రెండు వందల మూడు వందలకు కూడా మధ్యతరగతి కొంచెం ఆదాయం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఏం తీసుకోరు వాళ్ళు కేవలం ఫీజు రియంబర్స్మెంటు ఆరోగ్యశ్రీల కోసం మాత్రమే నడిపారు కాబట్టి ఆ కోణంలో చూస్తే మాత్రం ఎక్కువ వ్యతిరేకత రాదు అసలు అంటూ వ్యతిరేకత బిగిన అయ్యింది దాంట్లో తొమ్మిది లక్షల్లో ఓ రెండు మూడు లక్షల మంది మళ్ళీ ఇట్లా కన్విన్స్ అవుతారు ఇది ఉందనేది ఆరు లక్షల మంది మాత్రం కోపం ఉంటుంది అది అగ్నిస్ట్ ఓట్ అవుతుంది అంటే పథకాలు పథకాలు పెంచుకుంటూ పోతూ ఈ పథకాల ఖర్చును తగ్గించడానికి ఏమన్నా ఈ రేషన్ కార్డుల కోత అనేది పెట్టారనుకోవచ్చు ఇప్పుడు అమ్మఒడి ఉంది లింక్ ఉంది వాహనమిత్ర ఉంది దీనికి లింక్ ఉంది ఏంటిది వైఎస్ఆర్ చేదోడు ఉంది దీనికి లింక్ ఉంది అంటే తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళు మాత్రమే దీనికి కరకులు అసలు తెల్ల రేషన్ కార్డు అయితే లేనప్పుడు వీటన్నిటి కొద్దిగా వీళ్ళు అనర్హులే కదా ఈ పథకాలన్నీ వీళ్ళు పొందలేరు కదా అంతే కదా అంటే వాళ్ళకి వాళ్ళ స్టేటస్ అది ఉంది కదా అంటే ముందు ఈ పథకాలు ఇచ్చేసి జనాలకు అలవాటు చేసి ఇప్పుడు రేషన్ కార్డులు కట్ చేయాలి అంటే ఇప్పుడు బేసిక్గా ఎదువరడికి ఎప్పటికేంటంటే ఇదివరకు సమాచారం లేదు నీ దగ్గర నాకు కార్డు ఇది కావాలంటే ఇచ్చేసావు ఆ రోజున మన ఇంటికి వచ్చి చూసి ఇచ్చిన కార్డు కాదు ఏది అడిగితే అది ఇచ్చేసిన రోజులు ఇవాళ వచ్చేటప్పుడు నీకు వాలంటీర్ ఉన్నాడు ఈ అర్హత లేకుండా అర్హత ఉందంటే కనుక ఈ కాళ్ళు ఎరగదు అంటారు వాళ్ళే ఊరుకోరు వాలంటీర్ని పట్టుకునే పరిస్థితే ఉంటుంది అక్కడ కాబట్టి అది ఉండదు ఒక్క తేడా వస్తుందంటే దీంట్లో అలా కొన్ని కొన్ని కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది సచివాలయ సిబ్బందికి అధికారాలు ఇవ్వాలా ఇటు వీళ్ళకి ఇవ్వాలా అది సమస్య ఎలాంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు ఐటీ రిటర్న్ ఉంది ఒక తండ్రి పేరు మీద డబ్బులు వేసేస్తుంటాడు కొడుకు తండ్రి పేరు మీద డబ్బులు వేసేస్తుంటాడు తన దగ్గర ఉన్నటువంటి సంపాదన ఇక్కడ తండ్రినేమో ఐటీ ఉన్నట్టు ఉంటుంది అక్కడ బతికేదేమో తండ్రిని నెలల వాళ్ళ అబ్బాయి పంపించే డబ్బుల మీద అతనికి ఇక్కడ రేషన్ రావట్లేదాయం తండ్రి ఆదాయం పెరుగుతుంది అలాంటి వాళ్ళు నిజమైన వ్యక్తి ఇక్కడ అనర్హులుగా అయిపోతున్నారు అది అట్లాగే రెండో సెక్షన్ ఎట్లా ఉంటుందంటే అంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నారు తండ్రి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు పెళ్ళిళ్ళు అయిపోయినా వేరు వేరు వెళ్ళిపోయారు అక్కడ రేషన్ ఇవ్వట్లా ఏంటంటే నువ్వు అందులో తీపిచ్చుకో అంటున్నారు అక్కడ తీపిచ్చుకోవడానికి ఏమో వీ దాంట్లో ఆప్షన్ లేదు అది ఎవరో తీయాలట దానివల్ల చాలామందికి అవల అది రోజు చాలా రోజుల నుంచి గొడవ వచ్చింది అదే ఈ మధ్యనే ఏదో మళ్ళీ ఆప్షన్ పెట్టారు అంటున్నారు కానీ ఇంకా దాంట్లో మాత్రం ఇబ్బంది ఉంది ఇంకోటి ఈ మన దాన్ని ఏమంటారు దొంగ ఐటీ రిటర్న్స్ ఏ కొనుక్కునేటప్పుడు టూ వీలర్ కొనుక్కునేటప్పుడు ఇట్లా లోన్ తీసుకుంటాం కదా బ్యాంకు లోన్లు తీసుకుంటాం కదా బ్యాంకు లోన్ కావాలంటే మస్ట్గా ఐటీ రిటర్న్ ఇయ్యాలి పాన్ కార్డు ఉండాలి అది వీళ్ళు దానికోసం ఇది తీసుకున్నారు లేకపోయినా వీళ్ళ ఆదాయం ఆ స్థాయిలో లేకపోయినా తీసుకున్నారు ఇప్పుడు అది ఉంది కాబట్టి ఇక్కడ అనర్హులు అయ్యారు ప్రాక్టికల్గా ఇలా జీవితం ఏమో నార్మల్గా ఉంది యాక్చువల్గా గవర్నమెంట్ దృష్టిలో ఎట్లా ఉంటుంది బ్యాంకుల దృష్టిలోనైనా సరే అంటే ఒక టూ వీలర్ కనుక్కోగలిగినటువంటి వాడు పేదోడు అట్ అవుతాడు ఆ సిస్టమ్ ప్రకారం అయితే తప్పు కానీ వీడి ఫీలింగ్ ఎట్టు నాది పోయింది నేను ఐటీ రిటర్న్ చేయడం తప్ప అలాగని ఐటీ రిటర్న్స్ ఉన్నవాళ్ళు అందరూ రాష్ట్రంలో అసలు రేషన్ కార్డు లేనోడు ఎవడ ఉంటాడు పోనీ అది గ్రౌండ్ లెవెల్లో వాలంటీర్కి తెలియాలి తెలుసు తెలిసి టూ వీలర్ వేసుకుని ఒక మంచి ఇంట్లో ఉంటు ఇవ్వమంటే అట్లా ఇక్కడ ఈయనకి తెలుసు పూర్తి అర్హున్ని కాదని ఈయన పదివేలే సంపాదన ఉంటే టూ వీలర్ నువ్వు దీనికి కట్టిన ఆరున్నర వేలు ఏడు వేలు మినిమం కట్టాలి కదా అంటే పైన ఉట్టి మూడు వేల రూపాయలు బతుకుతున్నావు నువ్వు కానీ ఫీలింగ్ ఎట్టుంటుంది నా నోటి దగ్గర మొదలు ఆగేసి కాబట్టి అవి నెగిటివ్ ఓట్ అయితే రేపు పొద్దున ఉంటాయి నో డౌట్ అందులో ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా కనబడుతుంది ఖచ్చితంగా నో డౌట్ ఇప్పుడు భూ సర్వే చేస్తున్నారు భూరక్ష పేరుతో ఇది కూడా వందేళ్ల తర్వాత ఓకే అప్పుడు లేవు కాబట్టి రికార్డులు పడింది చేయడం కరెక్టే దీనికి చాలా సీరియస్గా వెళ్తుంది ప్రభుత్వం కూడా ఏదో డ్రోన్లతో సహా ప్రతి సెంటీమీటర్ కూడా కొలిచి దాన్ని డిజిటలైజేషన్ చేయడం సచివాలయంలో పెట్టడం దాని వరకు అంటే ఈ భూ సర్వేలో కూడా ఇందులో కూడా ఒక లింక్ ఉన్నది ఏంటి అంటే ఐదు వే సారీ ఐదు ఎకరాల పైబడి ఉన్న వాళ్ళు ప్రభుత్వ పద పథకాలకి అనర్హులు అనేది ఒకవేళ రికార్డులని చేయడం డీజలేషన్ చేయడం అనేది ఇందులో కూడా అంటే అక్కడ టీడీపీ వాళ్ళు మొన్న ఇన్సైడ్ ట్రేడింగ్ విషయంలో మనం చూసాం అప్పుడు కూడా తెల్ల రేషన్ కార్డులు కలిగిన వాళ్ళు ఎంతమంది వాళ్ళు ఎంతమంది భూములు కొనుక్కున్నారు అనే లెక్కలు కూడా బయట తీశారు ఓకే ఆ యాంగిల్లో కూడా అది ఒక చెక్ పెట్టడానికి అయితే ఈ భూ సర్వేని ఎలా చూడాలి ఒకవేళ నిజంగా వీళ్ళ భూములన్నీ లెక్క కట్టేస్తే అందులో కూడా ఇప్పుడు అనేది మళ్ళీ పెరిగిపోతే అప్పుడేంటి పరిస్థితి అంటే వాస్తవంగా దానికి రేషన్కి సంబంధం లేదు కానీ అది ఓ రకంగా చెప్పాలంటే బస్మాసు హస్తం నెత్తినెట్టుకోవడం దారిన పోయే దరిద్రాన్ని ఎత్తిన పెట్టుకోవడం ఏంటి అంటే భూ సర్వేలు ఇప్పుడు భూములు ఏది సర్వే చేయాలా ఖాళీ స్థలం ఏదో సర్వే చేసుకోవాలి ఇప్పుడు ప్రభుత్వం పెట్టారు జగనన్న ఏదో ఇది అవును భూ ఇంటికి నువ్వే హక్కు తొక్క ఆ అర్తుడ ఎలాగా రెండేళ్లు అక్కడ పెట్టి రెండేళ్ల పాటు ఒక టెంపరీ టైటిల్ ఇచ్చి రెండేళ్ల తర్వాత ఎటువంటి అంటే దాని మీద ఎవరు రాకపోతే ఈ భూమి నాదని ఎవరు రాకపోతే అప్పుడు పర్మనెంట్ హక్కు ప్రైవేట్ కొన్నది అంటే ఆక్యుపై చేసుకున్నాయి ఇప్పుడు వీళ్ళు చేసేదేని మొత్తం అంటే ఎల్ఆర్ఎస్ లాగా సమగ్ర సాల ఎల్ఆర్ఎస్ లాగా వీళ్ళు సమగ్ర సర్వే అంటున్నారు సమగ్ర సర్వేలో నా ఇంటికి నువ్వు నాకు కొత్తగా పట్టా ఇచ్చేది నా ఇంటికి నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నానే నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను నువ్వు నాకు మళ్ళీ కొత్తగా హక్కులు ఇచ్చేది ఏంది హూ ఆర్ యూ ఎవరు నువ్వు అసలు నువ్వేం చూడాలా సర్వే అంటే ఖాళీ స్థలాలు ఏమున్నాయి పోరంబోక్ స్థలాలు ఏమున్నాయి దేవాదాయ శాఖ స్థలాలు ఏమున్నాయి మైనార్టీ వక్ఫ్ స్థలాలు ఏమున్నాయి చర్చిలకు సంబంధించిన స్థలాలు ఏమున్నాయి వాటిట్లోనే ఉన్నారా అదనంగా ఉన్నారా మిగతాదంతా సర్వే చేస్తారన్నాడు పెంట పెంట అయిపోద్ది రచ్చరచ్చే పొద్దు నాశనం అవుతుంది తెలంగాణలో ధరణి అనే సిస్టమ్ని తీసుకొచ్చి సమగ్ర సర్వే పేరుతో చంద ఈ రోజున కేసీఆర్ నాశనానికి పునాది పడింది అక్కడే పట్టణంలో కానీ పల్లెల్లో కానీ రిజిస్ట్రేషన్ లాగిపోయి రచ్చరచ్చ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఓ ప మనం ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ల మీదనే చూస్తాం ఓ షాప్ పెట్టుకుంటాడు ఆ ముందు కొంచెం చిన్న ఇదిలాగే వేసుకుంటాడు టెంట్ లాగా ఎండకనేసి ఆ తర్వాత ఏం చేస్తాడు అక్కడికి ఒక గోడ కడతాడు ఇప్పుడు ఈడొచ్చి ఆ వెనకాల వరకే ఉంది ఇది బగలగొట్టాలి కదా లేదు దీన్ని కూడా వాడి దాంట్లో రాస్తాడా రాయుడు ఇదిగో ఇది ఆక్రమణ అంటాడు రేపు పొద్దున అప్పుడు ఏమవుతుంది ఆవిడికి ఎప్పటిదాకా ప్రశాంతంగా బతికేస్తున్నాడు వాడు ఇప్పుడు రేపు పొద్దున ఎవరిని తిట్టాలి కూడ కొట్టారా అంటారు నా మధ్యలో ఏంటి ఆఫీసర్ల పెంట్ ఉండదు ఇక్కడ వీళ్ళకి అర్థంగా ఉంది ఏంటంటే మేము ఇక్కడి నుంచి చేస్తుంటే అంత మంచి ఉద్దేశంతో అనుకుంటారు మధ్యలో అధికారుల దౌర్భాగ్యం ఎక్కువ ఉంటుంది ఈ కింద సిబ్బంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలనీ చూడండి కాలనీలో ముందు చెట్లు వేసుకుంటారు కాలనీలోకి వచ్చేటప్పటికి రోడ్డు అంతా ఫెయిర్గా ఉండదు రోడ్డు అరవై అడుగులు డెబ్బై అడుగులు అంటారు వీళ్ళు ఏం చేస్తారు రోడ్డు మధ్యలో నలభై అడుగులు వేస్తారు అటు ఇటు ఖాళీగానే ఉంటుంది అప్పుడు ఏం చేసుకుంటారు ఆ మధ్యలో మట్టి ఉంటే నీళ్ళంతా చేరుకుపోతాయి కాబట్టి వీళ్ళు ముందు దడిగట్టుకుని చెట్లు వేసుకోవడం చిన్న సైజు గార్డెన్ లాగా పెట్టుకుంటారు పెట్టిన తర్వాత దానికి ఆ పక్కన మళ్ళీ దాని మీద ఏం కాకుండా ఒక చెక్ వేసేసుకుంటారు నిదానంగా అది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది ఆ పది గజాలు పది అడుగులు ఇటు ఒక పది అడుగులు అట్ట వెళ్ళిపోద్ది ఇప్పుడు వచ్చి ఇది కాదు అంటారు ఇది కబ్జా అంటారు అప్పుడు గవర్నమెంట్ అయితే నీ స్థలం ఇక్కడి నుంచి ఇక్కడ వరకే అంటుంది కానీ ఈ ముందు దాన్ని ఏం చేయాలి రేపు పొద్దున కార్పొరేషన్ వాడో మున్సిపాలిటీ వాడో లోకల్ వాడు వచ్చేసి మీరు ఇది ఎక్కువ పగలగొట్టాలి దీన్ని అంటారు ఇప్పుడు ఆడేం చేయాలా ఇప్పటిదాకా ప్రశాంతంగా సాగుతున్న జీవితంలో అయితే పగల కొట్టించుకోవాలి లేదా లంచం ఇచ్చి నా జోలికి రావద్దన ఒకసారి లంచం మరిగినోడు ఎప్పుడు డబ్బులు అవసరమైతే అప్పుడు వచ్చి డబ్బులు తింటుంటాడు తినే డబ్బులేమో వీడు చేసినోడేమో వాడు నష్టపోయేదేమో మధ్యలో జనం అప్పుడు ఏమవుతుంది ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తే ప్రేమ వస్తుందా అందుకనే ప్రైవేటు ఆల్రెడీ రిజిస్టర్డ్ ల్యాండ్స్ జోలికి పోకుండా ఏవైతే మిగతా ఖాళీ స్థలాలు ఉన్నాయో ప్రభుత్వ స్థలాలు వాటిటి వరకు పర్లేదు ఇప్పుడు ధరణి పోర్టల్ అని పెడితే చివరికి ఏమంది హైకోర్టు పాత రిజిస్ట్రేషన్ సిస్టమ్ కంటిన్యూ చేయాలి అసలు వీడెవడే వీళ్ళందరూ ఎవరండి డిసైడ్ చేయడానికి ఇప్పుడు కొత్తగా స్థలం నా ఇంటి స్థలం నాది పక్కన కొనుక్కున్నప్పుడు ఉంటుంది ఆక్రమించుకుని ఉంటే కనుక ఆక్రమించుకున్నవాడు ఎవడో వస్తాడు కదా అది సివిల్ కేసు చూసుకుంటుంది కదా గవర్నమెంట్కి ఏమి ఉంటుంది అక్కడ ఇంటర్ఫీరెన్సు ఇక్కడ వీళ్ళ డిసైడ్ చేసేది అది పాయింట్ కాబట్టి బేసిక్గా ఇంకోటి చాలా వరకు కొనుక్కుని ఉంటారు పట్టణాల్లో ఏం చేస్తారు కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు కొనుక్కున్నాడు వాడు ఒక అడుగు ముందుకు కట్టుంటాడు ఉంటాడు అది ఎవరికి తెలుసుది ఇప్పటిదాకా వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు నువ్వు రచ్చరచ్చ చేస్తుంది ఇవన్నీ ఏంటంటే ప్రాక్టికల్గా ఇబ్బంది వాళ్ళ జీవితాల్లోకి మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి ఈవెన్ లేబర్దైనా సరే వాళ్ళకు వచ్చి ఇచ్చి ఉండరు కదా ఇచ్చిన వాళ్ళు ముందు కట్టుకుని ఉంటారు కదా ఇప్పుడు అవన్నీ ఆక్రమణల కిందకు వచ్చేస్తాయి పెద్ద రచ్చ రేపు పొద్దున కూడా ఏ ప్రజా ప్రయోజన వ్యోజేస్తాడు ఆక్రమణ లేని సమాచార చట్టం కింద రాష్ట్రం ఇక్కడ మీరు చేసిన సమగ్ర సర్వేలో ఎన్ని ఆక్రమణలు గుర్తించారు ఎన్ని తేడా ఉన్నాయి గుర్తించారు ఓ లక్ష మరి అవన్నీ కొట్టేయని రేపు కోటుకు వెళ్తాడు అప్పుడు కొట్టాలా లేదా అనే దాని మీద చర్చ కొడతే వీళ్ళు కొడతారు కొట్టకపోతే వాళ్ళు కొడతారు ఏమైపోద్ది దారిని పోయే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకోడు అంటే పేరేమో భూరక్ష అని పెట్టారు కానీ సమగ్ర సర్వేలో చూస్తుంటే ఓకే మీరన్నట్టు తర్వాత ఎవరన్నా ఏమన్నా కోర్టులోకి వెళ్తారా లేదనేది పక్కన పెడితే అన్ని రిజిస్ట్రేషన్ భూములు ఉండవు మొత్తం అంటే వీళ్ళు ఓవరాల్గా మొత్తం ప్రతి సెంటీమీటర్ కూడా కొలుస్తున్నారు కాబట్టి అన్ని రిజిస్ట్రేషన్ భూములు పట్టాభూములు ఉండొచ్చు ప్రామసరీ నోటు మీద తెచ్చుకున్న ఇల్లు ఉండొచ్చు ఇప్పుడు ఆక్రమణలు అవన్నీ అంటే వాటన్నిటి పరిస్థితి ఏంటి ఒకవేళ వాళ్ళకి శాశ్వత హక్కు కల్పిస్తారా ఈ భూరక్ష ద్వారా లేదంటే అవి కూడా ఆక్రమణని చెప్పి కొట్టుపారేసి ప్రభుత్వ భూముల్లో కలిపేసుకుంటారు అదే అనేది వాళ్ళకే అర్థం లేదు ఇక్కడ బేసిక్గా పట్టాభూమి పట్టాగానే ఉంటుంది దీని భూమి దీనిగానే ఉంటుంది ఎక్కడ వీళ్ళు చేయాల్సిందంటే ప్రభుత్వ భూముల దగ్గర చేయాలి వాటిలో ఆల్రెడీ నువ్వు గిరిగీసుకుని ఉన్నారు పక్కన ఏమైనా తేడాలు ఉంటే కోర్టులకు పోతున్నారు సివిల్ కోర్టులు మధ్యలో నీకెందుకు నీకు అవసరం పోనీ భూమి హక్కు ఇచ్చేస్తావు అందరికీ ఇప్పుడు ఎవడో ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసినటువంటి వాళ్ళది ఒకళ్ళది ఉంది వాళ్ళు ఆయన ఎప్పుడో భూమి కొన్నాడు ఆయన చనిపోయాడు ఆ కాగితాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి వెళ్తే ఎవడో అక్కడ కౌలుకి అప్పట్లో లాయన్ ఆయన ఇచ్చారు ఆ లైన్ పది బేసులు పంపించింది లేదు తర్వాత అది ఇప్పుడు చూద్దామంటే రావట్లేదు వాళ్ళు వెళ్దాం వెళ్దామన్నా అక్కడ ఎవరున్న వాళ్ళు ముగ్గురు కమ్మేసుకున్నారు వాళ్ళ చేతిలో పట్టాదార్ పాస్బుక్ ఉంది పట్టాదార్ పాస్బుక్ ఎంఆర్ వేసాడు ఇప్పుడు ఉన్నోడికి ఇస్తాడా లేకపోతే ఒరిజినల్ వాళ్ళకి ఇస్తాడా ఉన్నోళ్ళకి ఇచ్చేసాడంటే ఒరిజినల్ ఏమైపోయినట్టు ఇవన్నీ నీకే నువ్వేడ చూస్తావు అది అలాంటి లిటికేషన్ భూములు చాలా ఉంటాయి అసలు అయ్యే గ్రామీణ ప్రాంతాలు ఏ ఇప్పుడు ఉన్నోడిదే హక్కు అన్నారు అనుకోండి నేను ఇప్పుడు నా పక్క ఇంటిది పక్కన వాళ్ళ స్థలం ఖాళీగా ఉన్నా అవన్నీ వేసేసుకుని ఇదంతా అంటే రాసి ఇచ్చేస్తావు నువ్వు కాబట్టి సంబంధం లేని వ్యవహారాన్ని కెలుక్కుని కంపు చేసుకుంటున్నారు ఇది మంచిదో చెడుదో వాళ్ళే డిసైడ్ చేసి నెలలు పోయేదాన్ని రాస్తున్నా అంతే అంటే ఈ భూరక్ష అనేది ఒక రకంగా ఒక పాజిటివ్ యాంగిల్లో చూసుకుంటే ఎవరికి ఉపయోగపడుతుంది అంటే కొంతమంది అక్రమార్కుల్ని బయటికి లాగడానికి కొంతమంది అక్రమంగా కాజేసిన భూముల్ని ప్రభుత్వం స్వాధీనపరచుకోవడానికి ఏమన్నా ఈ భూరక్ష అనేది ఉపయోగపడద్దు ఏం ఉపయోగపడదు అట్లా ఆక్రమించుకున్నాడు ఏం చేస్తాడు ఇప్పటికే కోర్టు స్టేకి పోయి ఉంటాడుగా పెడతా నీ నీ రక్ష ద్వారా అది ఏమైనా భూమి మీద రాసి ఉంటుందా ఉండదు కదా భూమిది నువ్వేం చేస్తున్నావు ఎన్ని కిలోమీటర్లు ఎంత ఉంది ఏంటి అనేటువంటిది నీ దగ్గరే కాగితాలు లేవు కదా అది ఎవరిది అనేది నీ దగ్గర కాగితం లేనప్పుడు వాడు ఎప్పుడో పట్ట రాయించుకున్నాడు లేదా ఎవరి పేరు మీద బయట తీయాలి అది ఎండి ఉన్నాయి ఎవరి దగ్గర ఉంటాయి గవర్నమెంట్ దగ్గరే ఇప్పుడు దీని ద్వారా డిజిటలైషన్ చేస్తా చేస్తానంటుంది అదే కదా ఇప్పుడు పాత ఇప్పుడు నా భూమి ఇప్పుడు మీ పేరు మీద ఉండి ఇంకొకరి పేరు మీద ఉంటే లింక్ డాక్యుమెంట్లు తీస్తే ఆ డాక్యుమెంట్ ద్వారా ఎంతమందికి రిజిస్ట్రేషన్ అయ్యింది అని ఒకవేళ బయటపడితే ఎవరితో అక్రమో ఎవరి సక్రమో ఎప్పుడు వివాదం వాళ్ళిద్దరి మధ్య వస్తే చెయ్యాలి నువ్వెందుకు వివాదం క్రియేట్ చేస్తావు ఇప్పుడు ఎవడో తాత ముత్తాతలు నాడితే ఎవడెవడికో గొడవలు పడి ఉంటారు ఇప్పుడు ఏం లేదు ఎవడో అక్కడ కొనుక్కున్నాడు ఇంకోటి కట్టించాడు ఇల్లు ఇంకోటి అమ్ముకున్నాడు ఎవడో ఉంటాడు ఇప్పుడు దీంట్లో ఎప్పుడో లింక్ డాక్యుమెంట్లు ఎవడ పేరు ఉంది దానికి బా ఫాలో అప్లో మీ దగ్గర లేదంటే అది మధ్యలో ఉన్న ఆఫీసర్లు పెంట చేస్తారు అవతల వాడు వస్తాడు వెళ్తుంది కోర్టులో కేసులు అయిపోతుంటాయి ఎవడి జీవితం ఆడు ప్రశాంతంగా బతుకుతుంటే చెరగొట్టడు అంతవించే ఉండదు తోటి ఇప్పుడు సచివాలయంలోనే రిజిస్ట్రేషన్లు అనేది కూడా దీని ద్వారా అంటే ఇప్పటికే ధరణికి ఎటువంటి ఎఫెక్ట్ వచ్చిందో తెలంగాణలో చూసాం అది మరి కోర్టులో ఏమైందో ఫైనల్గా అది కంటిన్యూ అవుతుందో లేదో తెలియదు వాళ్ళ ప్రాసెస్ అయితే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు కానీ ఇక్కడ కొన్ని కనుమరుగైపోతాయి అనేది ఒకవేళ రేషన్ డీలర్ వ్యవస్థ ఏమైపోతుంది అనేది ఒకటి ఎప్పుడైతే వాలంటీర్లు పెట్టారో దాని ద్వారా ఈ ఈ సేవా కేంద్రాలు ఉంటాయా ఇప్పటికే ఈ సేవా కేంద్రాలకు ఎవరు వెళ్ళట్లేదంట వాటి పరిస్థితి ఏంటని ఒకటి ఇప్పుడు ఒకవేళ సచివాలయాల్లోనే గ్రామ సచివాలయం రిజిస్ట్రేషన్లు పెట్టేస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ శాఖల పరిస్థితి ఏంటి రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈ రెండు సంస్కరణలు అనేది ఉపాధి కోల్పోయినాయి వాళ్ళని ఇక్కడ ఇవ్వడం కానీ అది చేయలేదు సరే ఇప్పుడు అయితే మీ రేషన్ షాపుల ఇచ్చారు ఆగింది కాబట్టి అది ఈ సేవలు కూడా ఉంటాయి కానీ అక్కడికి పోవట్లేదు అదే ఉపయోగం వాళ్ళకి పోనీ ఇక్కడ ఉద్యోగం కూడా ఇవ్వట్లేదు అవి రెండు ఓకే గానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ అంటే నేను అనేది ఈ సర్వే కాకుండా రిజిస్ట్రేషన్ అయితే మంచిదే ఎందుకంటే ఈ బ్రోకర్లు ఇప్పుడు మొత్తం రిజిస్టర్ ఆఫీస్ దగ్గరే కూర్చొని ఉంటారు ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ మందికి అన్ని సెంటర్ల దగ్గర కూర్చుంటారు ఉపాధి పెరిగితే అట్లా రిజిస్ట్రేషన్ చేసేవాడు ఇప్పుడు ఎంప్లాయీస్ ముగ్గురు నలుగురు అక్కడ పది మందో పదిహేను మందో ఉంటారు అదే ప్రతి గ్రామ సచివాలయానికి ఒక సిబ్బంది వస్తాడుగా అదనంగా రిజిస్ట్రేషన్ అది బెనిఫిట్టే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే దాకా రిజిస్ట్రేషన్లో ఒక రూల్ ఏంటంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకునే స్థలాన్ని వాడు చూడాలి రిజిస్టర్ కార్యాలయం నుంచి వచ్చి చూడాలి సర్వేర్ ఎవరో చూడట్లే చూసేసినట్టు సంతకం పెట్టేసుకుని ఇచ్చేస్తున్నారు దానికి గానీ వాళ్ళకి ఎంత డబ్బులు వెళ్ళిపోతా కానీ ప్రయోజనం ఏం లేదు అదే ఇప్పుడేంటి లోకల్ వాలంటీర్ ఉంటాడు గ్రామ సచివాలయం అక్కడే ఎవడో వచ్చి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కుదరదు ఇప్పుడు ఖచ్చితంగా ఎవరి స్థలం వాడే అమ్ముతాడు ఎవరి స్థలం వాళ్ళే కొనుక్కుంటారు ప్లస్ వెంటనే అక్కడ కొలతలు కానీ తేడాలు చూపెట్టడం కానీ దొంగది కానీ కుదరదు అది మంచి పద్ధతి గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చాలా మంచి కాన్సెప్ట్ ఇంకోటి గంటల తరబడి రోజుల తరబడి కూర్చునే అవసరం లేకుండా వెంటనే పని జరిగిపోతుంది అది మంచి పద్ధతి కాకపోతే ఈ సర్వే విషయమే అనవసరమైన వ్యవహారం అంటే ఏది వివాదాల్లో ఉన్నాయో ఈ సర్వే చేసి ఏదనేది తేల్చడం లేదా దేవాదాయ శాఖ భూములు ఏంటో రెవెన్యూ భూములు ఏంటో పోరంబోక భూములు ఏంటో ఇరిగేషన్ భూములు ఏంటో అవి తేల్చుకుని వాటికి గీతలు గీసుకుని వాటిట్లా ఉన్న ఉంటే వాటిని చూసుకోవాలి కానీ సాధారణ ప్రతి ఒక్కళ్ళ ఇంటిని లెక్కలేస్తాం ప్రతి ఒక్కళ్ళది లెక్కలేస్తామంటే నేను చెప్పినట్టు గ్రౌండ్ లెవెల్లో దోచుకునే లేదంటే కనుక లంచాలు మింగే అధికారులకి రాజ్యం అవుతుంది లోకల్ పొలిటీషియన్లు ఈ మధ్య కాలంలో కొంతమంది లోకల్ స్ట్రింగర్లు కూడా ఈ వ్యవహారాలు పెడుతున్నారు కదా ఇక అదో పెద్ద మాఫియాలాగా తయారైపోతుంది కొత్త మాఫియాకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అన్నిట్లలో వేలు పెడతాయి కనుక అది ఎంతవరకు అయితే బెటర్ అంటే ఓవరాల్గా చూసుకుంటే రేషన్ కార్డుల వ్యవహారం కానీ ఈ భూ సర్వేలు కానీ అందులో ఓకే ఒక పాజిటివ్ అనుకోవాల్సింది ఏంటంటే ఈ బ్రోకర్ బ్రోకర్ల రాజ్యం తగ్గుద్ది రిజిస్ట్రేషన్కి వెళ్తే మనం లంచాలు ఇచ్చుకోవాల్సిన పని ఉండదు అనేది భవిష్యత్తులో అది ఇక్కడ ప్రారంభం కాదా అనేది కూడా మనం మనం చెప్పలేము కదా ఒకవేళగా గ్రామ సచివాలయం దగ్గర కూడా అటువంటి వాళ్ళు తయారవ్వచ్చు గ్రామ సచివాలయంలో కూడా ఎంత ఉండదు ఇప్పుడు ఇక్కడికి వెళ్తే మనకి ఎప్పుడు రిజిస్ట్రేషన్ అవుతుందో తెలియదు రిజిస్ట్రేషన్ కార్యాలయం దగ్గరకు వచ్చేటప్పటికి ఒక సిస్టమ్ ఉంటుంది ఇక్కడ బ్రోకర్లను పక్కన పెడితే పని తొందరగా జరిగిపోతుంది అక్కడే గ్రామ పరిధి కాబట్టి గ్రామ పరిధి ఎన్ని వంద కుటుంబాలకే కదా కాబట్టి ఆ యాంగిల్లో బాగానే ఉంటుంది అక్కడిక గ్రామ సచివాలయాలలో రిజిస్ట్రేషన్ అనేది మాత్రం వేగం ఉంటుంది ప్లస్ తప్పుడు రిజిస్ట్రేషన్ లాగుతాయి కమిషన్ అక్కడ ఇచ్చిన పోనీ ఇక్కడ తిన్నా ఆ కమిషనే ఉంటుంది కదా ఒకవేళ ఎక్కడ ఉన్నా కూడా అంతకుమించి ఎక్కువైతే ఇవ్వరు కదా జనం ఇప్పుడు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ తింటుంటారు అది పోనీ ఒకవేళ అది తగ్గుద్ది కూడా రెండు రూపాయలు తగ్గినట్టే ఎందుకంటే అక్కడ బ్రోకర్లు అంటే మన పని తొందరగా కావడం కోసం ఈ రాయించడం కోసం ఇదంతా ఉంటుంది ఇంకోటి డాక్యుమెంటరీ రైటర్లు ప్రతి గ్రామ సచివాలయ పరిధిలోకి వస్తుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళినే చేసుకోవాలి ఇప్పుడు ప్రతి చోట కూడా కొంతమంది అయ్యో ఉపాధి వస్తాయి అదనంగా ఎందుకంటే డాక్యుమెంటరీ రైటర్ కూడా కావాలి కదా రిజిస్ట్రేషన్ అంటే అవన్నీ ఇంకా కొంతమందికి అదనొప్ప అవకాశాలు వస్తాయి అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇన్ని లక్షల రేషన్ కార్డులు ముందు చెప్పుకున్నారు ఎన్ని పదహారు లక్షలు ఇరవై లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని కానీ ఒకేసారి ఎనిమిది లక్షల రేషన్ కార్డులు తొలగించామనేది ఇప్పుడైతే ఇది వాళ్ళు చెప్పుకోకపోయినా అందరికీ తెలిసిపోయిన విషయమే ఈ వ్యతిరేకత అనేది ఇటువంటి వ్యూహాలు కంటిన్యూ చేస్తే భవిష్యత్తులో వైసీపీకి ప్రమాదమైన వ్యూ ఈ వ్యూహం కనుక బెడ్చుకుడితే మళ్ళీ పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా రేషన్లో ఒక ఆరు లక్షల మందికి నెగిటివ్ ఉంటుంది ఇప్పుడు ఈ సర్వేలలో కొంతమందికి నెగిటివ్ అవుతుంది కనీసం ఓ ముప్పై నలభై లక్షల మందికి ఇబ్బంది ఉంటుంది ఇట్లాంటివన్నీ ఎఫెక్టివ్ పెరుగుతారు ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఇప్పుడు లేదా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ అది పతాక స్థాయికి తీసుకెళ్తారు అంటే స్టెప్ బై స్టెప్ ముందు మేము సంక్షేమం ఇచ్చేసామని చెప్పుకొని ఒక పాజిటివిటీ తీసుకొచ్చి మళ్ళీ వెంటనే ఇప్పుడు ఇవన్నీ చేయడం వల్ల సంస్కరణ చేయడం తప్పులేదు కానీ ఆ సంస్కరణ అనేటువంటిది ప్రజలకి పాజిటివ్గా ప్రయోజనం చేకూర్చాలి కానీ చేతకానితనం తనం కాకూడదు సంస్కరణలో ఫెయిల్యూర్ ఎక్కడ ఉంటుంది అంటే గ్రౌండ్ లెవెల్ దానికి తగ్గట్టు వీళ్ళ దగ్గర మెకానిజం లేదనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇసక ఎంత పెంట పెంట అయిందో తెలుసు ఇప్పటికి కూడా మూడు వందల యాభై రూపాయలు గవర్నమెంట్ అంటారు తీరా చూస్తేనేమో పదివేల రూపాయలు ఇక్కడ అయిపోతుంది ఇది ఒక లారీ తీసుకుంటే ఓ పది టన్నులు అనుకుందాం పది టన్నులకి ఎంత లెక్క ప్రకారం మూడున్నర వేలకు రావాలి కానీ లారీ వాడు ఎంత వసూలు చేస్తున్నాడు ముప్పై వేలు వసూలు చేస్తున్నాడు అంటే ఏమైపోతుంది అక్కడ దారుణమైన అంటే నాకు తెలిసి పది టన్నులకు వచ్చేటప్పటికి పదివేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు వసూలు చేస్తున్నాడు మరి అంత దోపిడీకి గురవుతున్నది లారీకి అంత ఖర్చు అవుతుందా ఇక్కడ లారీ వాళ్ళని నువ్వు కంట్రోల్ చేయగలవా చేయలేదు ప్రభుత్వ ఉద్దేశం మంచిదే ఎవడో ఫ్రీ అన్న పేరుతో తినేయడం లేకుండా రాజకీయ నాయకుడికి లేకుండా కానీ ప్రజలు మాత్రం దోపిడీకి గురవుతున్నారే దోచుకుంటున్నోడు లారీ డ్రైవర్ పేరుతో బ్రోకర్ నష్టపోతుంది ప్రజలు ఆదాయం చెంచాడు వచ్చింది ప్రభుత్వానికి కానీ ఫెయిల్యూరా కాదా అది తీవ్ర వ్యతిరేకత అంటే ఈ నిర్ణయాలు ప్రభుత్వమే ప్రతిపక్షాలకి పాజిటివ్ ఓటింగ్ తెచ్చి పెడుతుందా నో నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి కానీ రేషన్ కార్డులు తొలిపోయాయి ఎందుకంటే మొన్నటి వరకు నా రేషన్ కార్డు ఇప్పుడు నాకు నువ్వు తీసేసి అంటే రేపు వద్దు నేను ఎందుకు ఓటెందుకు వెయ్యాలి నేను అనేది అది సంస్కరణ అనేటువంటి దాంట్లో క్లారిటీ ఉండాలి ఇప్పుడు రేషన్ దాంట్లో ఇంతవరకు చేసింది మంచి పని డివిజన్ చేయటం అనేటువంటి అంతవరకు అయితే ఆ పోగొట్టుకునే వాడికి ఏంటి ఆల్టర్నేటివ్ అనేది చూపెట్టు ఉండాలి అట్లాగే ఈ ఇసుక దగ్గర నువ్వు అందరికి అందుబాటులో ఇసక ఉంచాలి కానీ ఇసకని కొంతమందికి అందుబాటులోకి తీసుకొస్తే పాతోడికి నీకు తేడా ఏంటి ప్లస్ ఇంకొంచెం దోపిడీ ఎక్కువ చేసి పెడుతుంటువు కదా ఫెయిల్యూర్ అవుతున్నాయి నీ స్కీమ్స్ అన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ ఫెయిల్యూర్ అవుతున్నాయి అది చూసుకోకుండా అబ్బో అసలు వచ్చి చంద్రబాబు దోచుకున్నాడు చూడండి అంటే చంద్రబాబు దోచుకున్నాడని నిన్ను పెట్టాడు నీ హయాంలో కొత్త వాళ్ళు దోపిడీదారులు అయితే నేను ఎందుకు ఊరుకుంటా ప్రభుత్వపు పనితీరు అనేటువంటిది నిత్య పరిశీలన ఉంటుంది ప్రభుత్వంలో ఉన్నప్పుడు వ్యతిరేకత రావడానికి పథకాలకు సంబంధించిన కారణం అవుతుంది కేసీఆర్ సూపర్ హీరో ఉద్యమంలో నుంచి వచ్చినోడు కానీ తేడా రాగానే ఏం చేశారు ఈడ్చి కొట్టారు జనం ఇక్కడ ఆ పరిస్థితి నోటి దగ్గరికి నూట యాభై ఒక్క సెట్ల ముద్దని ప్రస్తుతం ఏంటంటే ఎదురుగున్న పెట్టుకుని ఉన్నారు ఇవన్నీ చేస్తే తుప్పుకి తుప్పుక్క నూసుకున్నట్టే ముద్ద మెంగలేరు పక్కా పెట్టలేరు రేపు పొద్దున ఇలాంటివి జరగబోతోంది అదే అది చూసుకోవాలి రైట్ చూద్దాం మొత్తానికి లోపం ఎక్కడుంది ప్రభుత్వ పనితీరుల వైఫల్యం ఎక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అనేది ఖచ్చితంగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వం మీద ఉంది అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇది వాటి వీకెండ్ విత్ జన్స్